15 ఏళ్ల పాటు ఓ మహిళ దేశాన్ని పాలించడం అంత సులువేమీ కాదు. తల్లి, తండ్రి, పిల్లల్ని కోల్పోయినా కూడా ఏ రోజు నిరాశ చెందకుండా నిర్భయంగా రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు హసీనా. ప్రతిపక్షాలకు చుక్కలు చూపించి దేశాన్ని తన వశం చేసుకుంది. ప్రజలు కూడా ఆమెను మహారాణిగా అందలమెక్కించారు. కానీ వారే ఆమెను గద్దెదించేలా చేశారు. అసలు షేక్ హసీనా చరిత్ర ఏంటి? రాజకీయాల్లో ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకుల మాట ఏంటి? తల్లిదండ్రుల నుంచి వారసత్వం తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ దాన్ని నిలబెట్టుకోవడమే సవాళ్లతో కూడుకున్న పని. దానిలో భాగమే సక్సెస్ అయ్యారు షేక్ హసీనా. అంతర్జాతీయ వేదికలపై శభాష్ అనిపించుకున్నారు, కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఏ చేత్తో ఓటేశారో అదే చేత్తో పిడికిలి పట్టారు. జేజేలు కొట్టిన చేతిలో నినాదాలు పలికారు. ఓవరాల్గా షేక్ హసీనా రాజీనామా, దేశం విడిచి ఫరార్ అనే స్థాయికి పొలిటికల్ సిచ్యువేషన్ మారింది. '1971లో బంగ్లాదేశ్ విభజన ఎంత రసవత్తరంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దాని వెనుక కీలకంగా వ్యవహరించిన షేక్ ముజీబర్ రెహమాన్ కుటుంబం గురించి తెలియని బంగ్లా జనం ఉండరు. ఆయన కూతురే షేక్ హసీనా. 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ను పాలిస్తున్న షేక్ హసీనాను తలుచుకుంటే చాలు, మహిళల నాయకత్వం సామర్థ్యం పట్ల మన అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. తండ్రి ముజీబర్లా నిబ్బరంగా రాజకీయాల్లోకి దిగి తండ్రి వారసత్వాన్ని చాటుకుంది. ఎన్నిసార్లు ఎదురుదెబ్బలు తగిలినా అదే స్థాయిలో మళ్లీ తిరిగి వచ్చి తిరుగులేని శక్తిగా మారారు. తండ్రి తర్వాత వారసత్వాన్ని నిలిపిన కూతురిగా చరిత్రకెక్కారు. నిజానికి షేక్ హసీనా రాజకీయం బంగ్లాదేశ్లోనే మొదలవ్వలేదు. పాకిస్తాన్లో ఉన్నప్పటి నుంచి ఆమె తండ్రితో పాటు వారసత్వాన్ని కొనసాగించారు. ఎన్నోసార్లు అరెస్టై జైలు జీవితం గడిపారు హసీనా. కానీ ఏనాడు నిస్సహాయం చెందలేదు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని గంభీర్యంతో కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం హసీనాతో పాటు ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా అరెస్టు చేసింది. 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఇందుకోసం యుద్ధం కూడా జరిగింది. భారత్ సహకారంతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ దేశం ఏర్పడింది. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ఆ దేశానికి హసీనా తండ్రి షేక్ ముజీబర్ రెహమాన్ ప్రధానమంత్రి అయ్యారు. కానీ అది ఎంతో కాలం సాగలేదు. 1975 ఆగస్టు 15న కొంతమంది మిలిటరీ ఆఫీసర్లు ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. షేక్ ముజీబర్ రెహమాన్తో పాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లల్ని అతి కిరాతకంగా హత్య చేశారు. కానీ ఆ సమయంలో ఆమె బయట దేశంలో ఉండడంతో బయటపడ్డారు. ఆ తర్వాత ఆమె కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. వేరే దేశంలో 6 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితంలో కాలం వెళ్లదీశారు. కానీ తండ్రి ఆశయాలు ఆమెకు వెంటాడాయి. 1981లో ఆమె అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. స్వదేశం బంగ్లాదేశ్కు చేరుకున్నారు. గతాన్ని మరచి రాజకీయాల్లో చాలా చురుగ్గా మారారు హసీనా. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు కూడా ఆమెకు అరెస్టులు తప్పలేదు. కానీ అది ఆమెకు కొత్తేమి కాదు కదా. నిర్భయంగా నిలబడింది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆమె తన పోరాటాన్ని ఆపలేదు. ప్రతిపక్ష నేతగా తన సత్తా చాటుతూ వచ్చారు. అధికార వర్గానికి చుక్కలు చూపించారు. మిలిటరీ రూల్పై గొంతెత్తి ప్రశ్నించారు. దీనికి ప్రజల స్వరం తోడైంది. ఏకంగా 1990లో మిలిటరీ అధికారి బంగ్లాదేశ్ లెఫ్టినెంట్ జనరల్ హుస్సేన్ మహమ్మద్ ఇర్షద్ రాజీనామా చేసే వరకు పరిస్థితి వచ్చింది. మొదటిసారి 1991లో జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో హసీనా పార్టీ పోటీ చేసింది. కానీ పార్టీ గెలవకపోయినా మిగిలిన పార్టీల మద్దతుతో ఆమె రాజకీయాల్లో చక్రం తిప్పారు. '1996లో జరిగిన ఎన్నికల్లో హసీనా పార్టీ ఫుల్ మెజార్టీ సాధించింది. ఆమె ప్రధానమంత్రి అయ్యారు. ఇక అప్పటినుంచి మకుటం లేని మహారాణిలా రాజకీయాలను శాసిస్తున్నారు. 2001 వరకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రధానమంత్రిగా కొనసాగారు.
ఆ తర్వాత కలీదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆమెకు ప్రతిపక్ష హోదా తప్పలేదు. ఇదే సమయంలో 2004లో ఓ రాజకీయ ర్యాలీలో పాల్గొన్న హసీనాపై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. దాదాపు 3 ఏళ్ల తర్వాత 2007లో బంగ్లాదేశ్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. తర్వాత పలు ఆరోపణలపై ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు. 2008 సెప్టెంబర్ తర్వాత దేశంలో ఎమర్జెన్సీ ఎత్తేశారు. దీంతో డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. 2009లో హసీనా మరోసారి ప్రధానమంత్రి అయ్యారు. 2010లో హసీనా తండ్రిని హత్య చేసిన 5 మిలిటరీ అధికారులను ఢాకాలో ఉరితీశారు. ఈ ఏడాది జనవరిలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన హసీనాకు కాలం కలిసి రాలేదు. కష్ట సమయాల్లో ఆమెకు అండగా నిలిచిన ప్రజలు ఇప్పుడు ఆమెను దేశం నుంచి వెళ్లగొట్టే పరిస్థితి వచ్చింది. 5వ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆమెపై అంతర్జాతీయంగా ప్రశంసలు కురిసిన సొంత ఇలాకాలో మాత్రం ఆమెకు గట్టు పరిస్థితులే ఉండేవి. తినే తిండి నుంచి అన్ని వస్తువులకు ఆకాశమే హద్దుగా ధరలు పెంచడంతో ప్రజల్లో అసహనం పెరిగింది. ఆగ్రహ జ్వాలలు ఆకాశానికి ఎగిసి వ్యతిరేకతలు బగ్గుమన్నాయి. దీనికి తోడు రిజర్వేషన్ల అంశం ఆమె గతాన్ని సైతం మరిచేలా చేశాయి. ఏ ప్రజలైతే ఆమెను ఆమె కుటుంబాన్ని దైవంగా కొల్చారో అదే జనం ఒక తిరుగుబాటుతో దేశం నుంచి బయటకు పంపించేలా చేశారు. ఇక బంగ్లాలో కాకరేపుతున్న ఈ మంటలు ఎప్పుడు ఆరిపోతాయో అని అంతా ఎదురు చూస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.